సీఎం కేసీఆర్ పాలనలో ఆ కూతురు కవిత తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. మహిళ అయ్యింది, కవిత లిక్కర్ స్కామ్ చేసి రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చారన్నారు. తెలంగాణలో మహిళలకు భద్రత కల్పించాలంటూ ట్యాంక్ బండ్ ధర్నాకు దిగిన షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్ గారి బిడ్డ తప్పితే తెలంగాణలో ఏ మహిళైనా ఈరోజు సంతోషంగా ఉందా? ఆడగయ్యుండి ఈరోజు తెలంగాణ తలదించుకునేటట్టు లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇక ఏం చెప్పాలి? అసలు కొంచెమైనా అసలు బతుకమ్మ ముసుకులో ఏం చేసిందమ్మా ఏమా అంటే లిక్కర్ స్కామ్ చేసింది. ఎవరిని ఉద్ధరించినట్టు? ఇవన్నీ డబ్బులు ఏమైనా కట్టుకపోతారా? డబ్బులు అయితే సంపాదిస్తున్నావు తల్లి, కానీ మంచి పేరు వస్తుందా నీకు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఎవరిని ధరించాడు కేసీఆర్ గారు? ఈరోజు లిక్కర్ వాసన వచ్చేసరికి వీళ్ళకేదో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు 33% మహిళా రిజర్వేషన్ కోసం మళ్ళీ కొట్లాడుతుందంట కేసీఆర్ బిడ్డ. ఏమైనా అర్థం ఉందా?